గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కామెంట్ సరికాదన్నారు బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. గవర్నర్ బీజేపీ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తే రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ వచ్చేదన్నారు. చట్ట ప్రకారం విధులు నిర్వహిస్తున్న గవర్నర్ పై విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. కరోనా విషయాన్ని సీఎం కేసీఆర్ గాలి కొదిలేశారని విమర్శించారు జితేందర్ రెడ్డి. బోగస్ కామెంట్స్ అంటే ఒకవేళ బీజేపీ చేసి ఉంటే ఆల్రెడీ ప్రెసిడెంట్ రూల్ రావాల్సిన అవసరం ఉన్నది. ద వే ద స్టేట్ ఈస్ బీయింగ్ హ్యాండిల్డ్ జరుగుతున్నది అయితే పబ్లిక్ అన్రెస్ట్ ఏదైతే విధంగా అయితే ఉన్నారో ఒకవేళ అటువంటి ఏదైనా ఉంటే గవర్నర్ హావ్ ఆర్డర్డ్ ప్రెసిడెంట్ రూల్ హియర్ బై దిస్ టైం. కాబట్టి అటువంటిది ఏం లేదు. చాలా చట్టబద్ధంగా ఇదిగా హోందాతనంగా ఆమె షీఈస్ స్టిల్ డూయింగ్ అవర్ ఓన్ డ్యూటీ. ఎందుకంటే కిషన్ రెడ్డి గారి ద్వారా కానీ లేకపోతే బండి సంజయ్ గారి ద్వారా కానీ వాళ్ళు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అందరు కూడా దే ఆర్ గివింగ్ ప్రాపర్ రిపోర్ట్స్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ స్టేటు. ఎందుకంటే ఏ విధంగా నిపుణులందరూ కూడా వచ్చి ఇక్కడ చేసి ఇన్స్పెక్షన్స్ చేసి ఈడ అసలు ఎవరు పట్టించుకోవటం లేదు. దేర్ ఈజ్ నో ప్రాపర్ ట్రీట్మెంట్, దేర్ ఈజ్ నో ప్రాపర్ హాస్పిటల్ ఫెసిలిటీ. ఇండియా టుడే కానీ లేకపోతే బయట ఉన్న వికీపీడియా కానీ అదర్ కంట్రీస్ వరల్డ్ మొత్తం కూడా ఏం చెప్పిందంటే తెలంగాణ ఈజ్ వర్స్ట్ ఇన్ హ్యాండ్లింగ్ కోవిడ్ కేసెస్ ఇన్ తెలంగాణ అని చెప్పి చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన హీఈస్ నాట్ యూజింగ్ అంటే టెస్టులు చేయట్లేదు, హాస్పిటల్ సరిగ్గా లేదు, ఎక్కడ కూడా అంటే దైవాధీనం మీద వదిలిపెట్టేసిండు ఆయన. ప్యాకేజ్ ఎప్పుడైతే 20 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ చేతులకు రాకుండా డైరెక్ట్గా పోయిందో అప్పుడే ఆయన ఇంట్రెస్ట్ వదిలిపెట్టేసిండు. ఎందుకంటే దాని ద్వారా ఆయనకి ఏం లాభం లేదు. ఈజ్ నాట్ గెటింగ్ ఎనీ డిస్ట్రిబ్యూషన్ కమిషన్, ఈజ్ నాట్ గెటింగ్ ఎనీ మీడియేషన్ కమిషన్, ఏది కూడా ఆయనకు అందనప్పుడు నేను ఎందుకు పాటించుకోవాలని చెప్పే విధంగా